కరోనా మహమ్మారితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో వారి ప్రాణాలు అడ్డుపెట్టి ఎన్నో కుటుంబాలను కాపాడిన వైద్యులు నిజమైన దేవులని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ అమెరికా అధ్యక్షులు చల్లకవిత అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి మెడికల్ కిట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను పీడిస్తూ ఉండగా వైద్యులు తమ కుటుంబాలను సైతం పక్కన పెట్టి వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. ఎంతో మంది డబ్బులు ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో మేమున్నామని అధైర్యపడొద్దని వైద్యులు ముందుకొచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి, కోఆర్డినేటర్ అనుపమ, కిషన్ రెడ్డి, జనగామ శ్రీనివాస్, అరుణ్ కుమార్, నిమ్మయ్య, వాణి, ఇన్ఛార్జ్ వైద్యాధికారిని రాజలక్ష్మి, మాధగిరి తదితరులు పాల్గొన్నారు. ఇంకా థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అనుకొని ఈ సిబ్బంది బాగుంటేనే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారని గుర్తించి వాళ్ళ సేవలు మీరు ఆన్ ద గ్రౌండ్ చేస్తే అసలు దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలీదు, పూజిస్తాం, కానీ మీరందరూ దేవుడి రూపంలో వచ్చి మా అందరినీ కాపాడుతున్నారు గ్రౌండ్ మీద. సో మీరే పెద్ద దేవుళ్ళు మాకు. సో మీరు లైక్ ఆన్ ద గ్రౌండ్ చేసే వాళ్ళందరూ దేవుళ్ళే. సో దానికి నా శిరస్సు వంచి మీకు నమస్కారాలు చెప్తున్నాను. మేము చేసేది కొంచెమే అక్కడ మన చాలామంది లైక్ మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంటారు. మాకేంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు. సో మేము కల్చరల్ ఆర్గనైజేషన్ కాదు, మేము మెయిన్ అభివృద్ధి కార్యక్రమం కోసమే చూస్తుంటాము. కానీ ఈ టైంలో కోవిడ్ వచ్చింది, ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇట్లా ఎన్నో వస్తున్నాయి. సో ఎంతోమంది ప్రాణాలు పోతుంటే మాకు ఇట్లా డ్రైవర్లు చనిపోతున్నారు, డ్రైవర్ ఫ్యామిలీస్ అని ఇట్లా అనిపిస్తుంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలామంది దాతలు అక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి మీరేమన్నా ఆల్ ద కీ పీపుల్ కేమ్, అది కూడా చాలా అప్పటికప్పుడు అనుకొని చేయడం అట్లా అయ్యింది. బట్ వాళ్ళకు కూడా ఎంతో సాయం చేసిన వాళ్ళ మొత్తం కదా, ఏ ఒక్క ప్రాణం కాపాడినా మనకు ఏదో తృప్తి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులో పైసలు కూడా తీసి మాకు ఇస్తున్నారు. రేపు బతుకుంటే మంచిగా చేసుకుందాం కవిత గారు, మా పైసలు ఇచ్చి ఎవరిని ఎక్కడన్నా ఆదుకోండి, ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే అట్లాంటి వాటికి చూడండి అని అంటున్నారు. సో అట్లాంటిది మేము దానికోసం ఎన్ని రాత్రులు కష్టపడ్డా తప్పులేదు. సో మీ అందరి సహాయంకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇంకా ఒకసారి నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది.